నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అనుకున్నటువంటి కమిషన్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా రాకపోయినా కొంతవరకు చేతికి అందుతాయి. స్థిరాస్తులను అభివృద్ధి చేయాలని చెప్పిన భావిస్తారు, కానీ అభివృద్ధి చేసినందువల్ల వచ్చే ప్రయోజనం ఏంటో మీకు స్పష్టంగా కనపడదు. అందుకని ఆ విషయాన్ని మరోసారి మాట్లాడదాం, మరోసారి ఆలోచిద్దామని మీరు పక్క పెట్టమనే జరుగుతుంది. మీరు అనువంశికంగా ఆశించినటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో అవి ఎలాంటి వివాదం లేకుండా మీ చేతికి అందే పరిస్థితిగా గోచరిస్తుంది. కొన్ని విషయాల్లో కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది విషయంలో శాశ్వతంగా విడిపోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అలాంటి వ్యవహారాల్లో కోర్టు వ్యవహారాల ద్వారా, కోర్టు తీర్పుల ద్వారా శాశ్వతంగా చట్టపరంగా విడిపోవటం అనేది జరుగుతుంది. ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది. ఏలినాడు శని ప్రభావం తీవ్రంగా ఉంది కనుక జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఇన్సూరెన్సులు కానీ ఫైర్ అండ్ జనరల్ ఇన్సూరెన్సు ఇలాంటివి ఉంటాయి కదా, వీటన్నిటి కూడాను నెగ్లెక్ట్ చేయకుండా ప్రతిదానికి ఇన్సూరెన్స్ చేయించుకోవటం అనేది చాలా మంచిది. అదేవిధంగా ఖరీదైనటువంటి ఆభరణాలు ధరించి బయటికి వెళ్ళటం, సెల్ఫ్ డ్రైవింగ్ చేయటం ఇలాంటి వాటిని కూడా తగ్గిస్తే చాలా మంచిది ఈ ఒక్క వారం. అదేవిధంగా సంతాన సంబంధం విషయాల్లో మీరు అనుకున్నటువంటి పురోగతిని ఏదో విధంగా సాధించడానికి అందుకు సంబంధించినటువంటి నిపుణులైన వ్యక్తుల్ని నియమించి వాళ్ళ బాగోగుల్ని వాళ్ళకి అప్పగిస్తారు. వివాహాల శుభకార్యాల విషయంలో ఇంట్లో వివాదాస్పదమైనటువంటి విషయాలు ఏర్పడ్డా అన్ని రకాల తగాదాల్ని తీర్చేసి అందరి మనసుకి నచ్చే విధంగా మంచి సంబంధాన్ని కుదుర్చుకోగలుగుతారు. వివాహం ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. మానసిక సంతోషం కలుగుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో కూడాను మీ యొక్క ఆశలు ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. పునర్వివాహం కూడా కుదురుతుంది. మానసికమైనటువంటి ధైర్యం, సంతోషం కలుగుతుంది. చేసిన పూజలు, పునస్కారాలు, భగవంతుడి యొక్క అనుగ్రహం లభించాయని చెప్పని మీరు భావిస్తారు. ఈ ఏలినాడు శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. జన్మరాశిలో శని నడుస్తున్నాడు కనుక 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించి నలుపు ఒత్తులతోటి స్వామివారికి దీపారాధన చేసి అఘోర పాశుపతహోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ వృశ్చిక రాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి.